हेलो व्यूवर्स, वेलकम बैक टू तोटा स्पेशल। ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। వెల్కమ్ టు తోట స్పెషల్। మీరు బాగున్నారండి? నేను బాగున్నాను। ఈరోజు మనం బూంది తయారు చేసుకోబోతున్నాము। బూంది కావాల్సిన పదార్థాలు శనగపిండి, బీపిండి, పొట్నాలు, వేరుశనగుళ్ళు, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, కరివేపాకు, ఆయిల్ అండి మనకు కావాల్సినవి। ఇవి మీకు ఎలా కలిపి ఎలా చేయాలో మీకు చూపిస్తా। అప్పుడు శనగపిండి, ఉప్పు వేసుకుని మనం కొంచెం ఉప్పు వేసుకుని శనగపిండి, వరిపిండి మూడు కప్పులు శనగపిండి అనుకోండి, ఒక కప్పు బీపిండి వేయండి, కొంచెం సోడ ఉప్పు కూడా వేసి కలపండి। చక్కగా నీళ్లు పోసుకుని మంచిగా మనం బూంది దూసుకుంటాం కదా అలా వచ్చేటట్టు కలపండి। కొంచెం షాడ ఉప్పు కూడా వేసుకోండి, మనకి కొంచెం బూంది ఉబ్బుద్ది అన్నమాట, మంచిగా వస్తుంది బూంది। బూంది అంటే అందరికి ఇష్టమే కదండి, అందుకనే నేను వర్షంలో కూడా మీకు చేసి చూపిస్తున్నా। మీ అందరూ చూసి పక్కన వాళ్ళు కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరితో లైక్ చేసి షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి। పిండి చక్కగా కలుపుకోవాలండి, అలాగా మనకి జార్లో వేస్తే చక్కగా ఇలా చేపెట్టి ఇలా నొక్కుంటుంటే కిందకి జార మనకి ముత్యాలు పడినట్టు పడాలి, అలా పడేటట్టు కలుపుకోండి। అదిగోండి ఈ గరిటతో నేను ఇప్పుడు దూస్తాను, చూడండి ఇదే ఇలాంటి గరిట తీసుకోండి। అదిగోండి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకుని మనం అలాగ బూంది పైనుంచి మనం వేసుకుంటా ఉంటే కిందకి అట్లా జారిపోవాలండి। చేతితో కొంచెం ఇలా ఇలా అనండి, మరీ ఎక్కువ షాడ ఉప్పు కూడా వేయొద్దు, ఎందుకంటే నూనె లాగేస్తుంది, ఎగుట వస్తుంది, అందుకని కొంచెం తక్కువే వేసుకుని మన చేతితో పైన జారి పైన ఇలా ఇలా అంటే మనం చూసారా ఎలా పడినాయో అలా పడాలన్నమాట। చక్కగా బుడగలన్నీ ఆగిపోయి ఇది మాత్రం గలగల అయ్యేటట్టు దాకా వేపుకోవాలి, ఎందుకంటే బూంది కదండి కరకర అంటేనే టేస్ట్ బాగుంటుంది, అది లడ్డూకి అయితే అక్కర్లేదు, బూందికి మాత్రం కరకరలాడాలి। చక్క చిన్న చిన్న ఆయిల్ వేసుకుని మంచిగా వస్తుంది బూంది। సేమ్ నేను చెప్పాను అదే లెక్కలో మీరు వేయండి పిండి, మూడు గిన్నెలు శనగపిండి అయితే ఒక గిన్నె బీపిండి వేయండి, కొంచెం షాడ ఉప్పు కొంచెం ఉప్పు వేయండి, చక్కగా మన పెరుగన్నంలా పలచగా కలుపుకుంటే మంచిగా వస్తుంది బూంది। నూనె కాకల్లో పెట్టుకోండి, వేడిగా ఉండాలి నూనె, అలా సన్నగా తిప్పుకుంటా ఉంటే మనకి కలర్ వస్తుంది, కలర్ వచ్చినప్పుడు తీసుకుని ఒక పల్లెల్లో పెట్టుకోవాలన్నమాట। అదిగోండి ఇలా బజ్జాలు గరిటి తీసుకుని చక్కగా పల్లెల్లో పెట్టు, దాంట్లో పోసుకుని అన్నీ దూసుకున్నాయి అన్నీ, అవి మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం, చూసారు ఎలా పడుతున్నాయో అలా వేసుకోవటమేనండి, ఒక్కొక్క వాయి ఒక్కొక్క వాయి పొయ్యంగానే తిప్పబాకండి, అప్పుడు తిప్పకుండా కొంచెం ఆగాక అప్పుడు తిప్పండి, చక్క పొలుకులు పొలుకులుగా వస్తుంది। అసలు ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదండి, కాకపోతే మీ అందరికి చేసి చూపించాలని నేను ఎలాగోలా ఓపిక తెచ్చుకుని చేస్తున్నాను మీకోసం, మీరు కూడా ఆదరించండి, మంచిగా అందరితో చెప్పండి, చూడండి। ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు అండి, మన ఇష్టం, నేను కేజీ బూంది దూసుకున్నాను కదండి, ఇప్పుడు మనం అరకేజీ పోసుకోవచ్చు, పావు కేజీ పోసుకోవచ్చు, మన ఇష్టం, నేను అరకేజీ పోస్తున్నానండి, మాకు పప్పులు బాగా ఇష్టం మా పిల్లలకి, అందుకే నేను అరకేజీ పప్పులు పోసి చక్క దోరగా వేయించుకోవాలి అవి। పప్పులు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి, చక్కగా వేయించుకోండి, తిప్పుకుంటా అలా వదిలిపెట్టద్దు, చక్కగా దోరకు వచ్చేటట్టు వేయించుకోండి, కరకరలాడాలన్నమాట మనం నోట్లో వేసుకుంటే అలా ఉండాలి। అవి వేయించేసుకున్నాం కదండి, పక్కన బూంది కూడా పల్లెల్లో పెట్టుకున్నాగా ఈ పప్పులు చూసారు ఎట్లా ఏరిపోచ్చినాయో అలా వేయించుకుని ఆ బూందీలు అలా పోసుకోవాలి। అలా చక్కగా మనం వేయించుకున్న గుళ్ళన్నీ వేసిన గుళ్ళు చక్కగా పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట, మనం ఎన్ని గుళ్ళు ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు కొంచెం సగమైనా కొన్ని అయినా పోసుకోవచ్చు మన ఇష్టం, కాకపోతే మా ఇంట్లో ఎక్కువ తింటారని నేను ఎలా పోస్తాను, మొత్తం వేయించుకున్నవన్నీ చక్కగా నూనె అంతా తీసేసి వడగట్టుకుని చక్కగా అట్లా జారుతో మంచిగా వేసుకుని
తర్వాత ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ కొట్టుకొని రెండు వెల్లుల్లిపాయలు నీ బూందీ సరిపడ అట్టొక్క కచ్చబిచ్చ కొట్టుకుని ఒక్కే ఒకసారి వేసి తీసేసి అంటే మళ్ళీ ఇందులో పోసేయండి. దీంట్లో వేసేసేయండి వెల్లుల్లిపాయ. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా మంచిగా ఆ తడంతా పోయేదాకా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే మనకి ఆ తడంతా వెళ్ళిపోవాలి మొత్తం. వెళ్తేనే మనకి లేకపోతే బూంది మెత్తపడిపోద్ది. చూసారా గలగలాడుతున్నాయి చూసారా. అలా వేయించుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేసేసుకోవాలి దాంట్లోనే. ఒక్కొట్టు ఒక్కొట్టు అన్ని పల్లీలో పోసేసుకుని కరివేపాకు వెల్లుల్లిపాయ పచ్చి గుళ్ళు బూంది తర్వాత కారం. మనకి ఎంత చిన్నపిల్లలు ఉంటారు కదండి కొంతమంది చూసుకుని వేసుకోండి కారం. ఎంత కావాలంటే అంత చూసి కారం వేసుకోండి. మీకు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా ఉప్పు ఉప్పు వేసుకోండి. బూంది దూసేటప్పుడు కొంచెం వేసాం కదా, పైన కూడా కొంచెం వేసుకోండి. మీకు సరిపడా ఒకేసారి అయ్యి బాకండి. మళ్ళీ కసిన ఇద్ది చూసుకున్నాక మళ్ళీ కావాలంటే కలుపుకోండి. అప్పుడు ఇదంతా చక్క కలిసేటట్టు కిందకే పైకి మొత్తం తిప్పుకోండి. గుళ్ళు బూంది కరివేపాకు వెల్లుల్లిపాయ అన్నీ చక్కగా కలిసిపోవాలి. కలుపుకోండి అంత చక్కగా కలుపుకుని చక్కగా ఒక డబ్బా పోసుకోండి. ఇదేనండి బూంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకుని చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.